చెప్పండి నాన్న. శ్రీ నరసింహ, జై నరసింహ, జై జై నరసింహ, ప్రహ్లాదేశ, జయా పద్మ, ముఖా పద్మ, బృంగో. శ్రీ లక్ష్మీ నరసింహదేవ భగవానికి, అహోబల్ నవనరసింహదేవ భగవానికి. ఇప్పుడు వాళ్ళు ఎందుకు అలా చెప్తున్నారు? ఇప్పుడు అడ్డం అడ్డం ఎందుకు అలా చెప్తున్నారు? రాముడు ఎలాగా, కృష్ణుడు ఎలాగా, భాగవతం ఎలాగా, భగవద్గీత, వాళ్ళ ప్రోడక్ట్ వాళ్ళు అమ్ముకోకుండా ఎందుకు చెప్తున్నారంటే, ఈ దేశంలో అందరూ హిందువులే కదా. ఎవరు జెరూసలేం నుంచి ఇక్కడ జంప్ అవ్వలే, అరబ్ నుంచి ఎవడు డంప్ అవ్వలే, అవునా? ఎక్కడ వాళ్ళు అంతా ఇక్కడ వాళ్ళే. ఆటో ఉంది నాన్న, స్పెల్లింగ్ ఏంటి? ఏయుటిఓ ఆటో, దాన్ని ఏఎల్టీఓ అన్నాం. ఏమైంది? కార్ అయిపోద్దా? కార్ అవుద్దా? అది ఆల్టో అవుద్దా? ఆటోయే కదా. నీ పేరు సాంబశివరావా? నీ పేరు సుబ్రహ్మణ్యవా? నీ పేరు వెంకటేశ్వరరావా? నీ పేరు కిషోరా? నువ్వు ప్రశాంత్ తినవా? సర్టిఫికెట్లో కులం కావాలా? సర్టిఫికెట్లో మళ్ళీ హిందూ మాత్రమే కావాలా? మళ్ళీ మా దేవుడు వేరా? ఇప్పుడు రాముడు భార్యను అడవిలో వదిలేశాడని ఆ పాస్టర్ చెప్తున్నాడు. ఆయన ఏం దేవుడని, కృష్ణుడు ఏం దేవుడని ఇలా మాట్లాడతారు. మరి నాలుగు మేకులు పీక్కోలేనాడు, దేవుడు ఎలా అవుతాడు రా? అలా అడిగావా? ఎప్పుడైనా నువ్వు అడిగావా? ఎప్పుడైనా అడిగావా? మీ నాన్న చెప్తున్నా అలా నేర్పించాడా? మనకు అలాంటి ఐడియాలు ఇస్తున్నారు వాళ్ళు. మా గురుగారు మాకేం నేర్పించారు తెలుసా? మా పుస్తకాలు. వాడు ఒక్కడు కూడా వాళ్ళ పుస్తకాలు ఒక్క మంచి మాట రాయరు మన సనాతన ధర్మం గురించి. కానీ మన మా బుక్స్లో ఏం రాశారంటే, యేసుక్రీస్తు కూడా గురువే అని మాకు నేర్పించారు. కానీ ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది? వెళ్ళకుండా ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది చెప్పండి. ఇప్పుడు మీ నాన్నని, మీ నాన్నని నేను కింద చేశాననుకో, పుట్టుకున్నాడనో నల్లగున్నాడనో ఏదో ఒక మాటకి నీ టెంపర్ ఆగుతుంది, అవునా? ఒక మాటకి నీ టెంపర్ ఆగుతుంది, అవునా? మరి ఇంకనే పద్దాక మీ నాయన్ని తిడితే నువ్వు అట్లా మొద్దు బొమ్మలా నిలబడతావా? రియాక్షన్ ఉంటుందా ఉండదా? స్వామి వివేకానంద ఒక రాజుగారి దగ్గరికి వెళ్తే, ఆ ఏంటంటే విగ్రహారాధన, ఈ బొమ్మలకు పూజలు అవి, ఆ బొమ్మలు ఏమన్నా తింటాయా, తాగుతాయా, మాట్లాడతాయా, నడుస్తాయా అని వీళ్ళలాగే ప్రశ్నించాడు. స్వామి వివేకానంద అన్నారు, ఈ ఫోటో ఎవరిదండి అని. అక్కడ వాళ్ళ నాన్నగారితో అమ్మగారితో ఫోటో ఉంది, ఈ ఫోటో ఎవరిదండి అంటే అని చెప్పి మా నాన్నగారు వాళ్ళ బొట్టు మీద పెంచి, రైట్, పొట్ట మీద ఉమ్మాయి అది గజ ఉండిపోతుంది, వేరే ఉమ్మాయి అన్నారు స్వామి. అది రాజుగారు వాళ్ళ నాన్నగారు ఏంటి అన్నారు. నా నాన్నగారు ఎప్పుడో చచ్చిపోయారు, నాన్నగారు చచ్చిపోయారు, ఊరికే బొమ్మ అది ఫోటో, పొట్ట మీద ఉమ్మెత్తే వద్దురా, నాకు ఇంకే తీసేస్తారండి, ఫోటో మీద ఉమ్మెత్తే. జస్ట్ ఆఫ్టర్ ఫోటో, రంగులతో గీసిన ఫోటో. అదండి వాళ్ళ నాన్నగారు, వాళ్ళ నాన్నగారు అనుకునే ఆయన రోజు అక్కడ దండపడతారండి. ఇప్పుడు నేను ఆ ఫోటో మీద ఉమ్మెత్తే నేను ఉమ్మేయండి అని భయపడిపోయాడు. ఏం రాజా వేయమంటావు ఉమ్మో అన్నాడు. దానికనే రాజు అప్పుడు చెప్పారు స్వామి గారు, నాయన మన యొక్క భావాన్ని, మన యొక్క ప్రేమని అందులో చూసుకుంటున్నాం, అది పట్టుకుని మీది మట్టి బొమ్మ, మీది రంగు బొమ్మ అంటే ఆ లేకపోతే ఒక్కటి కూడా కాగితమేగా, దానికి పవిత్రమైన పుస్తకం ఎందుకు అయింది? పవిత్రమైన పుస్తకం ఎందుకు అయింది? అది కాగితమేగా, అవునా? ఇప్పుడు తెల్ల పేపర్ ఉందన్న, ఉపేంద్ర తెల్ల కాగితం మీద ఉమ్మేసాం కొన్ని వేపు ఫీల్ అవ్వ, నీ పేరు రాసి ఉమ్మేస్తే అట్టవుతావు అట్టవా? జస్ట్ తెల్ల పేపర్ మేమే కొనుక్కొచ్చాం, పెన్న కూడా మాదే, మేము నీ పేరు రాసి ఉమ్మేసి, నీ మీద రాదు పేపర్ మీద. ఉపేందంటే వీడు ఒకడేనా? అక్కడ కన్నడ సూపర్ స్టార్ ఉపేందర్ లేడా? ఆడి మీద
అంటే ఉశరణ్యుడు ఉంటాడా అంటే, ఎందుకని నా పేరు నా అనే భావం ఉంది కదా, అవునా? అలాగే రామాన్ని రాస్తే మనం ఫీల్ అవుతాం, జీసస్ అని రాస్తే వాళ్ళు ఫీల్ అవుతారు, అల్లాన్ని రాస్తే వీళ్ళు ఫీల్ అవుతారు. కాబట్టి మీ నాన్న గొప్పతనం ఏదైనా ఉంటే నువ్వు చెప్పు, తప్పేం లేదు. మా నాన్న గొప్పడు అని చెప్పడం తప్పు కాదు. వీళ్ళ నాన్న ఎదవండి, వీళ్ళ నాన్న పుట్టాడండి, వీళ్ళ నాన్నకు ఎదవడండి, వీళ్ళ నాన్న నత్తాడు, అది మాట్లాడబడు, చెప్పు దిగుద్దు. నువ్వెవరినో నమ్ముకున్నావు కదా, ఎవరినో నమ్ముకున్నావు, పూజ చేయి, తప్పేం లేదు. నీకు నమ్మిన దేవుడు నువ్వు, పూజ తప్పలేదు. కానీ ఇంకొకటి అంటావే, మీ దేవుడు రాయి, మీ దేవుడు సైతాను, మీ దేవుడు బొమ్మ, మీ దేవుడు మట్టి, ఇలాంటి వాళ్ళు ఈ దేశానికి చాలా ప్రమాదం. మనం ఏం చెప్తాం, అన్ని దేవుళ్ళు అందరూ ఒకరే, ఒకటే మన డైలాగ్ ఇదేగా, అన్ని మతాలు ఒకటే, ఒకటే అన్ని గ్రంథాలు. ఈ పిచ్చి డైలాగ్ మనం వాడతాంగా, ఈ డైలాగ్ గురుగారు చెప్తాడు, లోకేష్ చెప్తాడు, దత్తగిరి చెప్తాడు, ఈ మాట మరి పాస్టర్ కూడా చెప్తాడా, చెప్పాడు. అన్ని మతాలు ఒకటే అని చెప్పాడు, చెప్పాడు. అమెరికాను సల్మాన్ ఖాన్ చెప్తారా, చెప్పట్లేదండి, అన్ని మతాలు ఒకటే కాదని కదా. అవును అంటున్నా అంటే నువ్వు అనంతం చెప్తున్నావు కదా, మనం ఆవును ఏమంటాం, గోమాత, గోమాత అంటాం. మరి సాయి గారు ఏం చెప్తారు, మై ఖాతా ఆప్కా మాట అంటే, అవునా అవునా, సమానమే ఉంది. ఎంచడానికి గుడిచుతున్నాడు, అవునా? నీ అభిప్రాయానికి ఏమన్నా గౌరవం ఇచ్చుంటే అతను సమానం ఒప్పుకుంటావు, నువ్వేమో దర్గాకి వెళ్ళి తాయితో నెట్టించుకుంటావు, వెరీ గుడ్. రొట్టెల పండగకి వెళ్ళి రొట్టెలు మార్చుకుంటావు, వెరీ గుడ్, తప్పు లేదు. ఆయన పేదం చేస్తా అంటే నెత్తిన కొట్టే చేంజ్ చేసుకుంటావు, ఆడు కేకులు ఇస్తే నువ్వు కేకలు వేస్తా తినేస్తావు, మరి నువ్వు లడ్డు ఇస్తే వాడు తింటున్నాడా, ఇప్పుడు ఆలగడ్డ ఆర్డీఓకి పట్టుకెళ్ళి ఎంఆర్ఓకి తిరుమల లడ్డు ఇవ్వండి, మన ఆలగడ్డ లడ్డు ఇవ్వండి, అవబిల్ లడ్డు ఇవ్వండి, రెండు ఎంఆర్ఓ, ఎందుకని జంపు, జంపు అంటే కంపు, మేకలు కోళ్ళు కుక్కలు పందులు ఎడకలు ఏనుగులు తిరగాలేంది, నెయ్యి జీడిపప్పు శనగండి పంచదార వేసిన లడ్డు ఎందుకు తినకూడదు అంటే అంత విషయం ఎక్కిందన్నమాట. అదైనా ఇప్పుడు చెప్పండి, అన్ని మతాలు సమానమేనా కాదు, కాదు సమానమా కాదు కాదు. నేను మీ ఇంటికి వచ్చి ఎలా ఉంటుందా, మీ నాన్నగారు ఉన్నారా, సమాధానం ఏమవుతుంది, మా నాన్నగారు ఉన్నారండి బయటకు వెళ్ళారు, ఇదే ప్రశ్న కోలాడగచ్చు ఎలా, ఇది గౌరవం, గౌరవం లేకుండా అడగండి, ఏమరా తాయా అన్నాడు మేనా, ఇంకా వాళ్ళకి అర్థమైంది చెప్పుకోవద్దు, బాగుండదు తెలుసు కదా, అర్థమైంది కదా. మరి చెన్నారంగా అడిగితే నీ దగ్గర కూడా సమాధానం అడవద్దు కదా, అన్ని మాత్రం సమానమని అందాం ఎప్పుడు, వాళ్ళు కూడా అంతే కదా, అవునా? నువ్వు ఎక్కేసా ఓకే అంటావు, ఏస్తా ఓకే అంటావు, అలా ఓకే అంటావు, వచ్చినా కూడా కదా వాడితో కూడా అనిపించు, వాడేమంటాడు మా వాడు ఒక్కడే బాసు, నమ్మకపోతే లాసు, ఇదే మేము ఇచ్చే క్లాసు క్లాసు. ఇప్పుడు ఏదో ప్రశ్న అడుగుతా, మీ నాన్న వచ్చాడా ఎలా అనిపించాడా ముందే చెప్పా, ఇది ఏదో ప్రశ్న సమాధానం బాగా చెప్పు, ప్రశ్న తప్పుడు ప్రశ్న, సమాధానం కాదు సరిగ్గా చెప్పు, అలా చెప్పకూడదు తప్పదు. ఇంకా అప్పుడు ఆడికి నీకు తేడా ఉంది, మా ఊడొక్కడే దేవుడు, మా దేవుడు నమ్మకపోతే నరకానికి వెళ్ళిపోతారు, అది బెదిరించే బ్యాచ్, మా పార్టీలో జాయిన్ అవ్వకపోతే మీ ఇంటి మీద ఐటీ రైడింగ్ చేస్తాం, మీ అమ్మాయిని ఎత్తుకుపోతాం అన్నట్టు ఉంటుంది. ఐ లవ్ యూ, యూ మస్ట్ లవ్ మీ, అదర్వైజ్ ఐ త్రో యాసిడ్ ఆన్ యువర్ ఫేస్, అదర్వైజ్ ఐ విల్ కిల్ యూ, అదే ఐ త్రో యాసిడ్ ఆన్ యువర్ ఫేస్, ఇస్ ఇట్ కాల్డ్ లవ్, అది లవ్ పువ్వా, చోలేరి పువ్వు, చోలేరి పువ్వు, ముఖం మీద యాసిడ్ పోస్తాను నన్ను ప్రేమించకపోతే అంటే అది లవ్ పువ్వా, అవునా? మరి నువ్వు నా భక్తులు అవ్వకపోతే, నువ్వు నా మతంలో జాయిన్ అవ్వకపోతే, నన్ను నమ్మకపోతే,
నువ్వు నరకానికి వెళ్ళిపోతావు అంటే నీ బెదిరించిన ఏమంటారు ఏమంటారన్నా నువ్వేనా? కాబట్టి డ్యూ రెస్పెక్ట్. మీ నాన్న మంచోడు ఎలా మంచోడు అంటే ఏం చెప్పాలి? ఇద్దరు మంచోడు. మా నాన్న నాకు మంచోడు, వాళ్ళ నాన్నవాడికి మంచోడు. వెరీ సింపుల్ కదా. అవునా? నువ్వు అది మానేసి ఆళ్ళగడ్డ మొత్తానికి మా నాన్న ఒక్కడే మగాడు అంటే ఇంకా ఆళ్ళగడ్డ వాళ్ళంతా మాడగాల చెప్పు తెగుద్ది. అవునా? తప్ప కదా. మీ నాన్న గొప్పోడైతే నీకు గొప్పోడు, మాకు కాదు. అవునా? నీ దేవుడు గొప్పోడైతే నీకు గొప్పోడు, మాకు కాదు. అందరి మీద రుద్దుతాను, ఏనాపోతే గుద్దుతాను, ఎక్కుతాను, ఏనాపోతే తొక్కుతాను అంటే తొక్క తీసేస్తాను. అదేనా? గివ్ రెస్పెక్ట్. ఎప్పుడు నేను రెస్పెక్ట్ ఇస్తాం మనం, వాళ్ళు కూడా మనకి ఇస్తేనే. ఇవ్వకుండా ఇవ్వకూడదు. ఐ కాల్ యూ అండి టిల్ యూ కాల్ మీ అండి. ఇఫ్ యూ సే ఏరా అది సే పోరా నాట్ రారా. అదేనా? కాబట్టి మనం నేను చెప్పేది ఏమంటే మనకు అందరూ కావాలి. ఎప్పుడు కావాలి? పద్ధతిగా ఉన్నప్పుడు కావాలి. మన చెల్లికి కన్ను కొడుతూ మన ఇంట్లో డబ్బులు ఎత్తు పోతుంటే ఇంకా ఫ్రెండ్షిప్ చేస్తావా? చేస్తావా? మీ నాన్న అమ్మలా బుద్ధి తిట్టాడు అనుకో, నీ క్లోజ్ ఫ్రెండ్ ఆడు ఫ్రెండా ఎండా ఎండు ఆడు ఎండు ఉపేంద్ర తెస్తాడు బెండు అదే ఆడు ఫ్రెండ్ ఎందుకంటే ఆడు గొళ్ళు మండు అవునా కదా. అన్న గుర్తుపెట్టుకోండి, మనకు అందరూ కావాలి. ఈ దేశంలో క్రైస్తవులు ఎవరు లేరు, ముస్లిమ్స్ ఎవరు లేరు, అందరు ఎక్కడో లేరు. అన్నీ ఆటోలే పైన ఆల్టో ఆల్టో అని రాసుకున్నారు అంటే పేరేమో వెంకట సుబ్రహ్మణ్యం లేదు సాంబశివరావు. ఆడు క్రైస్తవుడు ఎలా అవుతాడు? ఆడికేమో హిందూ మతం చెడ్డదా, ఈ కులాలు చెడ్డవా, సర్టిఫికెట్లు అవన్నీ వాడేసుకుంటాడా? చెడ్డదన్నప్పుడు వదిలేదు కదా. కాబట్టి వాడు ఏ మతంలో అన్నా ఉండని గతం మర్చిపోయినోడు ప్రమాదం. ఈ దేశం మీరు కావాల్సే గమనించండి, ఎక్కడెక్కడ విదేశీ మతం పెరిగిందో అక్కడక్కడ దేశం మొక్కలైపోయింది. చెక్ చేసుకోండి, ఇస్లాం పెరిగింది పాకిస్తాన్ పుట్టింది, ఇస్లాం పెరిగింది బంగ్లాదేశ్ పుట్టింది, ఇస్లాం పెరిగింది ఆఫ్ఘనిస్తాన్ పుట్టింది, ఇస్లాం పెరిగింది పాత బస్తీ పుట్టింది, కాశ్మీర్ పుట్టింది. పాత బస్తీలోకి వెళ్తావా? ఏ అది కూడా భారతదేశంలోనే ఉందిగా. ఏ అన్ని మతాలు సమానం అంటున్నావుగా, శాంతి మతం అంటున్నావుగా, అంటే కాదనే కదా అర్థం. అన్ని మతాలు సమానం కాదని నీకు అర్థం అవుతుందిగా. అది చిగ్గులేకుండా అబద్ధం ఎందుకు చెప్తున్నావు? అవునా కదా. మనమేమో అందరూ కావాలని మెర్రీ క్రిస్మస్ ఈద్ ముబారక్ అని ఈ దీనికి వెళ్ళి నాకు అర్థం. ఎప్పుడైనా నీకు చెప్పాడా ఉగాది శుభాకాంక్షలు, సంక్రాంతి శుభాకాంక్షలు, సంక్రాంతి శుభాకాంక్షలు ఎప్పుడైనా చెప్పాడా? మరి నువ్వు ఒకటిగా నాకు ఎత్తే ఎలాగా, రెండు వైపులా ఉండాలి కదా. అవునా? సేవ్ ఆసిఫా ప్రతి ఓడు ప్రొఫైల్ పిక్చర్ పెట్టేసేది. ఏ అసలు ఈ కథలు మంది ప్రపంచంలో రేపులే జరగలేదు ఎప్పుడు. ఇప్పుడు నిన్న కాకపోయినా ఒక మసీదులోకి తీసుకెళ్ళి గీత అని పదేళ్ళ అమ్మాయిని రేపు చేసి చంపేశారు. పెట్టావా పిక్చరు? పెట్టావా ప్రొఫైల్ పిక్చర్ పెట్టావా సేవ్ గీత అని? ఈ పోరంతోకు ఉల్లంపుకునే హిందీ హీరోయిన్లు ఉన్నారు కదా, వాళ్ళు బోట్లు అట్టుకుని ఈ దేశంలో ఆడపిల్ల రక్షణ లేదు బోట్లు ఈ ఒళ్ళమ్ముకునే వాళ్ళు. మరి ఇప్పుడు ఈ గీత అనే అమ్మాయి కోసం పెట్టచ్చుగా. అంటే ఈ దేశంలో మనకి విలువ మనమే తీసుకుంటున్నాం. మనం ప్రతి వాళ్ళని మానవత్వంతో చూస్తాం. ఆసిఫా అనే అమ్మాయికి ఏదన్నా జరిగిన ఎవడైతే చేశాడో వాడిని నట్ట నడి రోడ్డు మీద ఊదేసాడు. ఆ అమ్మాయికి న్యాయం జరగాలి. ప్రొఫైల్ పిక్చర్ పెట్టిన వాళ్ళు మీరు ఉన్నారా? ఉన్నారా? అంత ఇందులే కదా. మరి ఒక్క సాయిబైన గీత అనే అమ్మాయి కోసం పెట్టాడా? ర్యాలీ తీశారా? అమ్మ 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 బాగున్నారు. కొవ్వొత్తి ర్యాలీ చేశారా? అంత వన్ సైడేనా? అంత వన్ సైడేనా? ఈ దేశంలో హిందువుల కోసం పనిచేసే వాళ్ళని హిందువులు తిట్టే వాళ్ళు ఉన్నారు. కానీ పాకిస్తాన్ తిట్టే ముస్లిం చూస్తావా? ఏ పాకిస్తాన్ మన శత్రువా కాదా? మన దేశాన్ని ముక్కలు చేయడానికి చూస్తుందా లేదా? మాట్లాడాలా వద్దా? ఎదవ బతికి బతికేస్తారా? మాట్లాడరా?
నాలుగు రోజులు బతకండి, నరసింహంలా బతకండి, గ్రామసింహంలా బతకండి. తెలుసుగా గ్రామసింహం అంటే ఎక్కువ కుక్కలే ఉన్నాయి మనకి, మరగడానికి కూడా పనికిరావి, కరవడానికి కాదు. మన దేశం పాడైందంటే కారణం బైబిల్ చదివే క్రైస్తవుడు కాదు, ఖురాన్ చదివే ముస్లిం కాదు, భగవద్గీత చదవని హిందువులే ఈ దేశానికి ప్రమాదం. ఐ రిక్వెస్ట్ యూ, ఐ బెగ్ యూ, ప్లీజ్ రీడ్ గీత బిఫోర్ బెకమే తాత. గీత ఓన్లీ కెన్ చేంజ్ యువర్ రాత, అదర్వైజ్ లైఫ్ బెకమే రాత. వాట్ యు సే? మన నరసింహస్వామి దగ్గర ఉన్నాం, ఆయన యొక్క అనుగ్రహం పొందాలంటే ఆయన నామం చేయాలి. అందరు చెప్పండి, శ్రీ నరసింహ, జయ నరసింహ, జయ జయ నరసింహ, ప్రహ్లాదేశ, జయాపద్మ, ముఖాపద్మ, బృంగో. శ్రీ లక్ష్మీ నరసింహదేవ భగవానికి, మహోబల నవనారసింహదేవ భగవానికి గోవిందా.